చూపించుకుంటాం. ఈ సమాజానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా చేతులు వచ్చి జోడిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ పితాని గారు. ఇప్పుడు మనందరం ఎంతో ఆసక్తిగా చూస్తున్న మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడబోతున్నారు. ఆంధ్రుల ఆత్మవిశ్వాసం భారతావనికే ఒక దిక్సూచి, రాష్ట్రపతికి నిండైన సంతకం, అవినీతి బరకలేని ఆణిముత్యం. మనందరి అభిమాన నాయకులు హలో మైక్, మీరు కూడా ఒక అందరికి వెళ్ళిపోవాలి, ఒకరే ఉండండి ఇక్కడ, అందరికి వెళ్ళండి. సభా సరిగా రాలేదు, చూడాం సభాధ్యక్షులు మైక్ సరిగా రాలేదు. మైక్ సభాధ్యక్షులు ఇంకా మైక్ ఇంకా మైక్ కొంచెం సౌండ్ పెంచాలి, వాల్యూమ్ పెంచాలి. ఓకే వినపడిస్తా ఉందా? ఓకే ఇంకా కొంచెం పెంచాలి, ఎక్కువ అరిస్తే మళ్ళా గొంతు పోతున్నామని భయం. గౌరవనీయులు సభాధ్యక్షులు, స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పీతాని సత్యనారాయణ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు సీతారాం లక్ష్మి గారు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు గోవిందరావు గారు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన వేదికపై నుండే నాయకులందరికీ ఈ రెండు పార్టీల తరఫున ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరి సోదర మండలందరికీ, జిల్లా ప్రజానీకానికి అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఒక చల్లని సాయంత్రం, ఆహ్లాదకరమైన సాయంత్రం, ఎటు చూసినా పచ్చని పొలాలే, అదే పశ్చిమ గోదావరి. ఒక మహనీయుడి యొక్క దూరదృష్టి, మన దేశస్థుడు కాదు, బ్రిటన్ నుంచి వచ్చిన, సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి, ఈ ప్రాంతం కరువు ఉందని ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు తమ్ముళ్ళు, అది ఆ రోజు చేసిన పని.